Hi children, welcome to our channel. Manamu Vandarodula action plan lo braganga prati roju oka video nu chustu unnam. Ee roju 47va roju. Indulo parmanu nirmanam paathyanshamloni bhavanala anuvartanalu krinda ivvabadinatuvanti moodu prashnalanu gurinchi charchinchukundam. Meeru తప్పనిసరిగా వీడియోను మొత్తం చూసినట్లయితే మీకు ఈ భావనలపై చక్కటి అవగాహన కలుగుతుంది. మీరు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించాలి అంటే ఈ 100 రోజుల ప్రణాళికని తప్పకుండా అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు సులభంగా మీరు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధిస్తారు. అలాగే ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తరగతి ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. పుస్తకాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి. అందులో ఉన్నటువంటి విషయాలను ఈ వీడియోలను చూస్తూ చక్కగా అర్థం చేసుకోండి. అలాగే పరీక్షలో ప్రశ్న ఏ విధంగా ఇవ్వబడింది దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని రాయడానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్న అర్థం కానప్పుడు సమాధానాలు రాయలేరు. అంతే కాకుండా మనకు ఫిజిక్స్ లో ప్రశ్న పెద్దగా ఉంటుంది, జవాబు చాలా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ప్రశ్న అర్థం కాకపోతే ఆ చిన్న జవాబు కూడా రాయకపోయినట్లయితే మనకు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు ప్రశ్నల్లోకి చూద్దాం. ఒక ప్రధాన శక్తి కర్పరంలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ప్రధాన శక్తి కర్పరము అనగానే ఏమిటో అనుకోవద్దు. ప్రధాన కక్ష్య ఎన్, నీల్స్ బోర్ ప్రతిపాదించినటువంటి ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ అన్నమాట. ప్రధాన కక్ష్యలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇది మనం 9th లోనే నేర్చుకున్నాం. ఒక కక్ష్యలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు 2n² అనే సూత్రం ద్వారా మనం కనుక్కుంటాం. అలాగే మన కక్ష్యలు KLMN అనే అక్షరాలతో చూపిస్తూ ఉంటాం. ప్రధాన కక్ష్య కే అయితే n ఈజ్ ఈక్వల్ టు 1, అందులో 2n² ప్రకారము మనకి 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. అదే ఎల్ అనే కక్ష్య n ఈజ్ ఈక్వల్ టు 2, ఇందులో 2n² ప్రకారము 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి గరిష్టంగా. తర్వాత అదే 3వ కక్ష ఎం, దాని ఎన్ విలువ 3, అంటే 2n² అంటే 2 × 3² అంటే 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. తర్వాతది ఎన్ అనే కక్ష, క్యాపిటల్ ఎన్, దాని యొక్క స్మాల్ ఎన్ విలువ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 4, ఇందులో 32 ఎలక్ట్రాన్లు పడతాయి. ఇవన్నీ కూడా ఈ సూత్రం ద్వారా 2n² అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రధాన కక్ష్యలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n² అంటాం. అలాగే మరొక ప్రశ్న ఉంది, ఉపకర్పరంలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని? ఉపకర్పరము అంటే ఎల్ అనే అక్షరంతో చూపిస్తాం. ఆ ఉపకర్పరాలు ఎల్ విలువ తెలిసినట్లయితే ఉపకర్పరాలకు పేర్లు పెట్టుకున్నాం మనం, SPDF అని. ఎస్కి ఎల్ విలువ 0, పికి ఎల్ విలువ 1, డికి 2, ఎఫ్కి 3. అయితే ఈ ఎస్ ఉపకర్పరంలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 2 × 2l + 1 అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు 2 × 2l + 1, ఎల్ విలువ ఎస్కి 0 కాబట్టి 2 × 0 = 0 అవుతుంది, 2 × 1 = 2. ఆ విధంగా పి ఆర్బిటాల్లో అంటే పి ఉపకర్పరంలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు 6, డి ఉపకర్పరంలో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు 10, ఎందుకంటే అక్కడ 5 ఆర్బిటాల్ ఉంటాయి, 5 × 2 = 10. అట్లే ఎఫ్లో 7 ఆర్బిటాల్ ఉంటాయి, 7 × 2 = 14. ఈ విధంగా మనము ఉపకర్పరంలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లను 2 × 2l + 1 అనే సూత్రం ద్వారా కనుక్కోవచ్చు అన్నమాట. ఇంకొక ప్రశ్న, ఒక ఆర్బిటాల్ నందు అమర్చగలిగే గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని?
ఆర్బిటాల్ అనగానే ఎస్ ఆర్బిటాల్లో రెండు, పిలో పిఎక్స్ పివై పిజెడ్ అనే ఆర్బిటాల్ ఉంటాయి. అలా పిఎక్స్లో రెండు, పివైలో రెండు, పిజెడ్లో రెండు ఉంటాయి. అలానే డిలో డిఎక్స్వై డిజెడ్ఎక్స్ అట్లా మొత్తం ఐదు ఆర్బిటాలు ఉంటాయి. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆర్బిటాల్లో ఉండగలిగేవి రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అక్కడ డి ఆర్బిటాల్ అన్నిటినీ కలిపి పై ప్రశ్నలో అడగడం జరిగింది. ఇక్కడ మాత్రం ఒక్కొక్క ఆర్బిటాల్లో ఉండగలిగేవి రెండు. ఈ విధంగా మనము ప్రశ్నని జాగ్రత్తగా చదవకపోయినట్లయితే జవాబు రాయడం తప్పు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఒక ప్రధాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి? మరొక ప్రశ్న చూడండి, ప్రధాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి? ప్రధాన కక్షలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి అంటే సింపుల్గా మనకు ఆ ప్రధాన కక్ష నెంబర్ తెలిస్తే చాలు. ఆ నెంబరు అంటే నాలుగవ కక్షలో నాలుగు ఉపకర్పరాలు ఉంటాయి. అంటే నాలుగు ఉపకర్పరాలు అంటే ఇందాక చెప్పినట్టుగా ఉదాహరణకి మనకు నాలుగవ కక్ష ఎన్, అందులో దాని ప్రధాన కక్ష నెంబర్ ఎంత అంటే నాలుగు. కాబట్టి అందులో ఉండే ఉపకర్పరాలు ఎస్పిడిఎఫ్ నాలుగు ఉంటాయి. అంటే ప్రధాన కక్ష నెంబర్ ఏదైతే ఉందో అందులో అన్ని ఉపకర్పరాలు ఉంటాయి. సింపుల్గా కేలో ఒకటి, రెండవ ఉపకర్పరం రెండవ కక్ష ఎల్ కాబట్టి అందులో రెండు ఉపకర్పరాలు ఉంటాయి. మూడవ కక్ష ఎం కాబట్టి అందులో మూడు ఉంటాయి. నాలుగవ కక్షలో నాలుగు ఉపకర్పరాలు ఉంటాయి. ఈ విధంగా ఒక ప్రధాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి అంటే ఆ ప్రధాన కక్ష నెంబర్ తెలిస్తే మనం చెప్పేసేయచ్చు అన్నమాట. ఇక మరొక ప్రశ్న, ఒక ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్కు ఎన్ని రకాల స్పిన్ దృగ్విన్యాసాలు సాధ్యమవుతాయి? అంటే స్పిన్ అనగానే ఏమిటనుకోవద్దు, భ్రమణాలు. ఎలక్ట్రాన్ ఎన్ని రకాలుగా భ్రమించే అవకాశం ఉంటుంది, భ్రమణం చెందే అవకాశం ఉంటుంది. ఇందులో ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్కి రెండు రకాల స్పిన్లు ఉంటాయి. ఒకటి సవ్యదిశ, అంటే ఒక ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ రెండు ఎలక్ట్రాన్లకు ఒకదానికి ఒకటి సవ్యదిశలో తిరిగితే రెండవది అపసవ్యదిశలో తిరుగుతుందన్నమాట. కాబట్టి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లకు ఒకదానికి సవ్యదిశలో ప్లస్ 1/2 అని చూపెడతాం, రెండవ దానికి అపసవ్యదిశ మైనస్ 1/2 అని చూపెడతాం అన్నమాట. ఈ విధంగా రెండు రకాల స్పిన్లు ఉంటాయి. ఒక ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లకు రెండు రకాల స్పిన్లు ఉంటాయి, ఒకటి సవ్యదిశ మరొకటి అపసవ్యదిశ. ఇక రెండవ ప్రశ్న, ఒక పరమాణువులోని ఎం కర్పరంలో ఎలక్ట్రాన్లు కే మరియు ఎల్ కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానము అయిన క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అన్నారు. ఆ ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. బాహ్య కర్పరం ఏది, దాని బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆ పరమాణు సంఖ్య ఎంత, ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి అన్నారు. ఇక్కడ ప్రశ్నని జాగ్రత్తగా చదవండి, అందుకనే ప్రశ్న క్రిందనే దాని జవాబు అక్కడ ముందు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలు రాయాలి అంటే ఈ వివరణ తెలవాలి. ఎం కర్పరంలోని ఎలక్ట్రాన్లు కే మరియు ఎల్ కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానము అన్నారు. ముందుగా కే కర్పరం అంటే కే కక్షలో ఎన్ని ఉంటాయి, ఎల్ కక్షలో ఎన్ని ఉంటాయి అనేది మనకు తెలవాలి. కే కక్షలో రెండు ఎలక్ట్రాన్లు, ఎల్ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొత్తం ఎన్ని అయినాయి, పది ఎలక్ట్రాన్లు అయినాయి. ఎం కర్పరంలో కూడా పది ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నాడు. మనకు తెలిసిన దాని ప్రకారము ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటప్పుడు మైలర్ చిత్రం ప్రకారము 1s, 2s, 2p, 3s, 3p అయిన తర్వాత 3dలోకి వెళ్ళవు, ఎలక్ట్రాన్లు 4sలోకి వెళ్తాయి ఆఫ్బౌ నియమం ప్రకారం. కాబట్టి ఎంలో 10 ఎలక్ట్రాన్లు అంటే మూడవ కక్షలో 10 ఎలక్ట్రాన్లు ఉండడం అనేది సాధ్యం కావాలి అంటే మొట్టమొదట ఎంలో 8 ఎలక్ట్రాన్లు నిండాలి, అంటే 3s2 3p6. నిండిన తర్వాత వెంటనే ఎన్ కర్పరంలో అంటే 4s లోకి వెళ్ళిపోతాయి. అది నిండిన తర్వాతనే మళ్ళా ఎం కర్పరంలోని 3d ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్లు వస్తాయన్నమాట. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 8 ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత ఎన్ కర్పరంలోని 4s లో 2 ఎలక్ట్రాన్లు నిండుతాయి, తర్వాత మళ్ళీ 3d లో 2 ఎలక్ట్రాన్లు నిండుతాయి. ఇది చిన్న ట్విస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ.
మనము సడన్గా ఏమనుకుంటామంటే అక్కడ 8 + 2 + 8 = 10 ఎం కార్పొరేషన్లో కూడా 10 ఉన్నాయి మొత్తం 20 అనుకుంటాం కానీ ఇక్కడ ఎం కార్పొరేషన్లో 10 ఎలక్ట్రాన్లు ఉండాలి అంటే ఎన్ కార్పొరేషన్లో 4s నిండి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి ఎం కార్పొరేషన్లో 10 ఎలక్ట్రాన్లు ఉండాలి అంటే ఎన్ కార్పొరేషన్లోని అంటే 4వ కక్షలో 4s లో 2 ఎలక్ట్రాన్లు నిండి ఉండాలి ఆ విధంగా చూసుకున్నట్లయితే అవి 2 + 20 మొత్తం 22 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం మళ్ళీ ఒకసారి చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 ఇప్పుడు 3వ కక్షలు ఎన్ని ఉన్నాయో చూడండి 2 + 6 + 2 3s2 3p6 3d2 కాబట్టి 10 అంటే ఎం కార్బనంలో 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటే 4s నిండకుండా 3d లోకి వెళ్ళదు కాబట్టి ఇది చిన్న కన్ఫ్యూజన్ కోసం ఇవ్వబడినటువంటి ప్రశ్న జాగ్రత్తగా చదివి మనం జవాబు రాయాలి దీని ప్రకారము బాహ్య కార్పొరేషన్ ఏది అంటే సడన్గా ఎం కార్పొరేషన్ అనుకుంటారు అలా ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం బాహ్య కక్ష ఏది అవుతుంది అంటే ఎన్ 4వ కక్ష అవుతుంది ఎందుకంటే 4s2 అన్నాం 4వ కక్ష స్టార్ట్ అయింది కాబట్టి బాహ్య కక్ష ఎన్ దాని బాహ్య కార్పొరేషన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎన్ని ఉన్నాయి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి 4s2 అన్నాం కదా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ పరమాణు సంఖ్య ఎంత మరి ఇందాకే చెప్పుకున్నాం అవన్నీ ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకున్నాం కాబట్టి దాని ప్రకారం లేదా పైన కేలో 2 ఎల్లో 8 ఎంలో 10 ఎన్లో 2 మొత్తం 22 అయినాయి కాబట్టి ఆ పరమాణు యొక్క పరమాణు సంఖ్య 22 ఇక ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి అన్నారు మనం ఆల్రెడీ రాసుకున్నాం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 ఈ విధంగా ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడినటువంటిది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని జవాబు రాయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఎం కార్పొరేషన్ అని ఇవ్వగానే ఎం కార్పొరేషన్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య కే మరియు ఎల్ కార్పొరేషన్లోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానమనగానే అందరూ అక్కడ 2 + 8 = 10 ఎంలో 10 కాబట్టి 20 అనుకుంటారు అందుకని జాగ్రత్తగా మరొకసారి వీడియోని చూడండి అర్థం చేసుకోండి నెక్స్ట్ ప్రశ్న క్రింది ఆర్బిటల్ రేఖాచిత్రము నైట్రోజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము సూచిస్తుంది అన్నారు ఇది ఏ నియమానికి వ్యతిరేకము ఎందుకు చూడండి ఇక్కడ ఎన్ నైట్రోజన్ నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7 అంటే 1s2 2s2 2p3 ఇక్కడ ఎస్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి 2s2లో కూడా అంటే 2s ఆర్బిటల్లో కూడా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి 2p3లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కానీ ఇది హుండు నియమానికి వ్యతిరేకం విరుద్ధం ఎందుకు హుండు నియమం ప్రకారము సమశక్తి గల ఆర్బిటాల్లో ముందుగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతనే జత కొట్టడం జరుగుతుంది ఇక్కడ సమశక్తి ఆర్బిటాల్ ఏమిటి అంటే 2px 2py 2pz పీలో px py pz ఉంటాయి ఇవి సమశక్తి ఆర్బిటాల్ ఎందుకు ఇవన్నీ పీకి సంబంధించినవి పి ఆర్బిటాల్కి సంబంధించినవి అట్లనే డి ఆర్బిటాల్కి సంబంధించిన అన్ని సమశక్తి ఆర్బిటాల్ డి ఆర్బిటాల్లో 5 రకాలు ఉంటాయిగా 5 సమశక్తి ఆర్బిటాల్ అన్నమాట అట్లా కాబట్టి ఇక్కడ సమశక్తి ఆర్బిటాల్ పిఎక్స్ పివై పిజెడ్ ఇందులో హుండు నియమం ప్రకారం ఏం చేయాలి ముందు ఒక్కొక్కటి చేరాలి అంటే పిఎక్స్లో ఒకటి పివైలో ఒకటి పిజెడ్లో ఒకటి వెళ్ళాలి దాని తర్వాతనే మళ్ళీ పిఎక్స్లోకి రావాలి కాబట్టి ఇక్కడ 2pz నందు ఏమీ లేకుండానే 2px లో 2 ఉన్నాయి కాబట్టి ఇది హుండు నియమానికి విరుద్ధము ఈ పిఎక్స్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లలో 1 ఎలక్ట్రాన్ పిజెడ్లోకి వెళ్ళాలి తప్పనిసరిగా ఒక్కొక్కటి అంటే సమశక్తి ఆర్బిటాల్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జత కొట్టడం జరుగుతుంది దీని ప్రకారము ఈ విధంగా వస్తుంది 1s2 2s2 2px1 2py1 2pz1 అలా కాబట్టి మనం సరైన పద్ధతి రాయండి అంటే ఈ విధంగా రాయాలి చక్కగా మీరు ప్రశ్నను అర్థం చేసుకోండి ఇందులో సమాధానం చాలా తక్కువ ఉంది ఇది ఏ నియమానికి వ్యతిరేకము హుండు నియమానికి వ్యతిరేకం ఎందుకు హుండు నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కొట్టడం జరుగుతుంది ఇది కారణం
దాన్ని సరిచేసి రాయమని ప్రత్యేకంగా ఇక్కడ అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఈ విధంగా రాయాలి. అందుకని ఒకవేళ అడిగినా అడగకపోయినా రాద్దామంటే రాస్తే మంచిదే, కానీ రాయేసేటప్పుడు తప్పు రాకుండా ఉండటం మంచిది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నకు సరిపోయిన సమాధానాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఏదో వచ్చిందిలే అని చెప్పి ఏదో ఒకటి రాసి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు. ధన్యవాదములు. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే తరగతి ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. చక్కగా వీడియోలను చూడండి. ఈ ఛానల్లో దాదాపు 10వ తరగతికి సంబంధించి 300 వీడియోల దాకా ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వాటిని మీ స్నేహితులకు షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించండి. ఈ ఛానల్ మీకోసమే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్.